ఎలక్ట్రికల్ వాహనాలతో మరింత సౌకర్యవంతమైన ప్రయాణం సాధ్యమవుతుందన్న భావన ఆదిలోనే పటా పంచలైంది ప్రత్యేకించి పలు ఎలక్ట్రికల్ టూ వీలర్ విద్యుత్ షాక్ కు ఆహుతి అయ్యారు ఈ ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు ఈ నేపథ్యంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్రమాదాలపై దృష్టి సారించారు ప్రమాదాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన ఆయా వాహనాల కంపెనీలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు లోపాలున్న వాహనాలను తక్షణమే రీకాల్ చేయాలని ఆయా కంపెనీలకు గడ్కరీ గురువారం ఆదేశాలు జారీ చేశారు అంతేకాకుండా ఇప్పటిదాకా చోటు చేసుకున్న ప్రమాదాల పై విచారణ జరిపి కంపెనీ తప్పిదాలపై చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు